రుద్ర పూజలు చేశారనే అనుమానంతో దాడి మంత్రాలు పారకుండా భర్తచే భార్య పన్ను పీకించిన వైనం. ఖమ్మం జిల్లా మదిరెలో జరిగిన ఘటనపై జీకే మీడియా స్పెషల్ ఫోకస్. తమ ఇంట్లో 9 నెలల బాబు మృతికి పక్కింటిలోని కుటుంబం వాళ్లే చేతబడి చేశారని ఆరోపిస్తూ భర్తతో భార్య పన్ను పీకించిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా మదిర ఎస్సీ కాలనీలో గెద్దల బుజ్జి కొడుకు 9 నెలల బాబుకి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సుమారు 2 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేశారు. ఎక్కడికి వెళ్లినా ఏ జబ్బు లేదంటున్నారు. కానీ నిత్యం అనారోగ్యంతో బాబు అవస్థలు పడుతూ ఉండేవాడు. ఇటీవల బాబు మృతి చెందాడు. పక్కనే ఉంటున్న గెద్దల మోహన్రావు భార్య సుగుణమ్మ అర్ధరాత్రి పూట నిమ్మకాయలు పసుపు కుంకుమ తీసుకుని వెళ్లి మృతి చెందిన బాబు ఇంటి ఎదుట చెట్లు మొదట్లో వేసి వెళ్లారు. ఇది గమనించిన మృతి చెందిన బాబు కుటుంబం మోహన్రావు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాబు బట్టలతో పాటు క్షుద్ర పూజలు నిర్వహించిన పూజా సామాగ్రి దొరికింది. దీంతో బాబు మృతికి చేతబడి కారణమని ఆరోపిస్తూ భార్య భర్తను చితకపాది పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు. పెద్ద మనుషులు మంత్రాలు పారకుండా భర్తచే భార్య పన్ను పీకించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ హాస్పిటల్ పోయినా ఉస్మానియా హాస్పిటల్ పోయినా ఇక్కడ 4 డాక్టర్లు చూపించిన ఎక్స్రే స్కానింగ్లు అన్నీ చూపించినా కదా సార్, ఎక్కడ పోయినా బాబుకి ఏమీ లేదంటున్నారు సార్. 2 లక్షలు ఇల్లు తాకట్టు పెట్టుకుని తీసుకొని పోయింది సార్. యాడీ పోయినా ఏమీ లేదంటే తిరిగి 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 అయిపోయినా రోజు అమ్మ ఇంటికి వస్తుంది, ఏమైతుంది బాబు అని అనుకుంది సార్. మా బాబి బన్నీను డాయరీ ఇంకా వేరే కచ్చి వాళ్ళ ఇంట్లో క్యాన్లో మూడ కట్టి సన్ సైడ్ మీద పెట్టారు సార్. ఆ రోజు వాళ్ళ ఇంట్లో దేవులాడితే దొరికినాయి సార్. ఇంకా ఎవరెవరియో ఉన్నాయి మనకైతే తెలియదు, ఇక ఎవరియో ఒక మూటలో కట్టి మూట క్యాన్ మూత చేసి ఇద్దరికి మాత్రం చేయించారు. ఇద్దరు పిల్లలు అంటే చచ్చిపోయిన వాళ్ళు కా బతికిన వాళ్ళు కా, మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా సార్, ఇంకా 5 పిల్లలు ఉన్నారు సార్. నా ఇంట్లో ఇక్కడ కూర్చుంటే ఆయన కట్టడానికి వచ్చిన ఇద్దరు పిల్లలు మనం ఏం చేయలేదు సార్. ఏమో సార్, అది నాకు అర్థం కాకే మేము వేరే కాడికి పోయినా కానీ వాళ్ళు ఇద్దరు మీ ఇంటి పక్కన వాళ్ళు అని చెప్పి నాకు అనుమానం రాలేదు సార్. నేను ఇదిగో సార్, ఆ ఇల్లు సార్ చేసిన వాళ్ళు ఆ ఇంటి పిలిపించారు ఊరో చెప్తారు సార్. పెనగంచుకుంటే ఆమెను కూడా తీసుకురామన్నాం. మరి మేము నిజమే వస్తే మనం కనుక్కోవాలి కదా సార్. అయితే ఆమెను కూడా తీసుకొచ్చారు. ఆమె ఇంతమంది జనంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్. జనం 2 రోడ్లలో కూడా జనం ఉన్నారు సార్. అందరు ఉన్నారు. అందరి ముందు ఆమె ఎక్కడే పంచాయతీ పెట్టారు, ఒప్పుకున్నది చేసిన మన ఆమె ఒప్పుకుంది, వాళ్ళు ఒప్పుకున్నారు సార్. మాది బుద్ధి తక్కువ పొరపాటు అయింది చేయించాము. ఆ ఈడోస్ కూడా మా కాడ ఉన్నాయి, మాది పొరపాటు అయింది చేయించు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.